మైకా, క్వార్జ్, వర్మిక్యులై తదితర గనులకు సంబంధించిన ఎగుమతులను అనుమతించాలని మినరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చెరుకూరు సుందర్ ప్రణయ్ రెడ్డి కోరారు. మినరల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మైనింగ్ లీజు దరఖాస్తులను పునరుద్ధరణ చేయాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా 4 డిమాండ్లను తమ వినతి పత్రంలో పొందుపరిచారు. కొత్త మైనింగ్ పాలసీ పెండింగ్ లో ఉన్న మైకా, క్వార్జ్ తదితర మైన్లకు సంబంధించిన డిస్పాచ్ కోసం ఎంఎల్, ఎండిఎల్ వెబ్సైట్లను తెరవాలని కోరారు. అన్ని గనులలో సాధారణ కోర్సులో పనిచేయడానికి అనుమతించడంతో పాటు ఏపీ గనుల నుంచి ముడి ఖనిజాలను సేకరించడానికి దిగువ ఎంఎస్ఎంఈ పరిశ్రమను అనుమతించాలని కోరారు. మైకా, క్వార్జ్, వర్మిక్యులెట్ తదితర ఖనిజాలను ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం గూడూరు మినరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రణయరెడ్డితో పాటు శ్రీనివాసరావు, కోటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణయ్ రెడ్డి, ద మినరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్. ఇక్కడ 3 అసోసియేషన్ల తరఫున మేము ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము. ఏంటంటే గత 2 నుంచి మా మైన్స్ కానీ మా ఫ్యాక్టరీస్ కానీ అన్నీ ఆన్లైన్ పర్మిట్స్ బ్లాక్ అయిపోయినాయి. దానివల్ల బిజినెస్ అన్నీ ఆగిపోయింది. వర్కర్స్ వచ్చి దగ్గర దగ్గర సైదాపురం మండలంలో మోర్ దెన్ 30,000 మంది దాకా అందరూ ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ 2 నుంచి. సో మేము వచ్చి మా కష్టాలు ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పాము. ఇంకోటి ఏంటంటే ఈ 2 మేము కరెంటు బిల్లులు కూడా మినిమం బిల్లులు కట్టాల్సి వస్తున్నాయి. అది కూడా చెప్పాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు కలెక్టర్ గారు. అదే మాదిరి డిఎంజీ గారు కూడా చెప్తామని చెప్పి మన డిఎంఓ గారిని కూడా పిలిపించి చెప్పడం జరిగింది. సో మా తరఫున మేము ఏం అడిగామంటే ఈ మాదిరి ఇప్పుడు ఎందుకు ఈ జరుగుతున్నాయని కూడా మాకు తెలియటం లేదు. అందుకని గవర్నమెంట్ తరఫున మేము కలిసి మాట్లాడేదానికి రిక్వెస్ట్ చేసాం సార్ని. ఏంది ఆ ప్రాబ్లం, ఏందో మనం కలిసి దీన్ని సాల్వ్ చేస్తామని. సో సార్ కూడా అమర్ చేస్తామన్నారు. అది అండి మా అర్జీ ఇచ్చాము. గురు 3 అసోసియేషన్ తరఫున ఇచ్చి ఉన్నాం అర్జీ ఇచ్చున్నాం సార్. అసోసియేషను, నెల్లూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, ఆంధ్రప్రదేశ్ మైన్ ఓనర్స్ ఫెడరేషన్ తరఫున ఇప్పుడు ఉండే మైనింగ్ పరిస్థితి, దానికి అనుసరించిన ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చేదానికి వచ్చాము. ఇచ్చి దయచేసి ధర్మం చేయమని కోరాము. నా పేరు శ్రీనివాసరావు, బాలాజీ మండల్, సైదాపురం. గత 2 మా ఇండస్ట్రీస్ అన్నీ మూతబడినాయి. ఏ అన్య దేనికి సరైన కారణం కానీ ఎప్పుడు మళ్ళీ తెరుచుకుంటాయనే దానికి కానీ గమ్యం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. సో దానికోసం కలెక్టర్ గారికి వచ్చి మేము మా అర్జీని సమర్పించుకుని త్వరగా పరిష్కరించమని కోరాం. ఓకేనా? మోడం కోటారెడ్డి, సెక్రటరీ ఏపీ మైన్ ఓనర్స్ ఫెడరేషన్. 2 మా మైన్లన్నీ నెల్లూరు జిల్లాలో ఆల్ ఓవర్ ది స్టేట్ క్లోజ్ అయి ఉన్నాయి. మేము కలెక్టర్ గారిని కలిసాము. ఆయన స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తా ఉన్నారు, పాజిటివ్గా స్పందించారు. వీ నీడ్ ఎక్స్పెడెడ్ ది డిసిషన్. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5-9 గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.